ना जीवित चाला मीटिंग अड्रस का राजमहेंद्रवरम दद्दरिल्ले विधंगा मीरंदर रावडम इंत पेद्द एत्तुन युग पुरुषुडु मन प्रियतम नायकुडु नंदमूरी तारक रामाराव गारिकि निवाळ्लु अर्पिंचडानिकि वच्चिन मी अंदरिकि तेलुगु देशं पार्टी कुटुंब सभ्युलकि तेलुगु जातिकि पूर्तिगा पेरु पेरुन मरोक्कसारी ना नमस्कारालु अभिनंदनलु शुभाभिनंदनलु वेदिक पैनुन्न गौरवनीयुलु तेलुगुदेशं पार्टी आंध्र प्रदेश अध्यक्षुलु अच्चेननायुडु गारु तेलंगाण अध्यक्षुलु ज्ञानेश्वर गारु अनस्टापबल बालकृष्ण गारु नंदमूरी रामकृष्ण गारु वेदिक पैनुन्न तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलकु निन्ना ई रोजु मिम्मल्नि चूस्ता उंटे निन्ना तेल्लवारुतो 48 डिग्रील टेंपरेचर सायंत्रम अयिते चल्लगा मन देवुडु आकाशं नुंचि स्वर्गं नुंचि वर्षपु जल्लुलु मन कोसरं पंपिंचाडु शुभं एवरु मनल्नि अड्डुकोलेरु ఎవరైనా అడ్డుకుంటే తొక్కుకుంటా వెళ్తాము తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుంటాం సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాం సిద్ధమా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ మీటింగ్ ఈ మహానాడు మళ్ళీ తెలుగు వారిని కాపాడుకోవడానికే కాకుండా తెలుగు జాతి చరిత్ర తిరగ రాయడానికి ఉపయోగపడుతుంది మన నాయకుడి యొక్క 100వ సంవత్సరాల శత జయంతి ఈ రోజు మనందరం చూస్తే ఒక యుగ పురుషుడు తెలుగు జాతి చాలా స్పష్టంగా ఎన్టీఆర్ శకం రాసుకునే సందర్భం ఇది క్రీస్తు శకం పూర్వము తర్వాత ఎట్టైతే మాట్లాడుకుంటున్నాము అదే మరిగ తెలుగు జాతికి పుణ్యించి ఎన్టీ రామారావు పుట్టక మునుపు పుట్టిన తర్వాతని మనం చెప్పుకునే పరిస్థితి వస్తుంది అది ఎన్టీ రామారావు గారి చరిత్ర పుట్టుక మామూలుగా మనమరిగనే పుట్టారు సాధారణ కుటుంబంలో పుట్టారు అయితే అచంచలమైనటువంటి విశ్వాసంతో పట్టుదలతో క్రమశిక్షణతో కటోర కష్టంతో పైకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఫీల్డ్ అయినా చూడండి సినిమా జీవితంలో చూస్తే మళ్ళా ఎన్టీ రామారావు గారు వేసిన వేషాలు మళ్ళా ఎవరైనా వేయాలంటే ఎవ్వరు వేయలేరు మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు రాజకీయాల్లో మీరు ఒకసారి చూడండి రాజకీయాల్లో తక్కువ సమయంలో చరిత్ర సృష్టించారు 60 సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయానికి రావాల్సిన అవసరం లేదు తెలుగు జాతి అవమానపాలైంది ఉనికిని కోల్పోయింది ఆ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రజల కోసరం నేను కూడా త్యాగం చేయాలని కాపాడుకోవాలని పార్టీ పెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అందుకనే మనందరం చూసినప్పుడు ఈ రోజు మొత్తం మీరు చూస్తే ఇక్కడ కాదు గల్లీ నుంచి న్యూయార్క్ వరకు టైమ్స్ స్క్వేర్ లో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క విశ్వ రూపాన్ని చూపించారంటే అది ఎన్టీ రామారావు గారి ఘనత ప్రపంచం మొత్తం 100 నగరాల్లో దేశాల్లో గాని నగరాల్లో గాని ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరిపాయంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే విశిష్టత తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి
ఏం తమళ్ళ ఎవరు ఎన్టీఆర్ అవునా కాదా అలాంటి ఎంటి రామారావు గారికి శత జయంతి సందర్భంగా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ నీమావళి అర్పించడం మనందరి బాధ్యత అదే సమయంలో ఎన్టీ రామారావు గారిని చూస్తే ఇప్పటి కూడా సమీక్షేమం గుర్తుకొస్తుంది ఎంతో మంది నాయకులు వచ్చారు ఎన్నో పార్టీలు పెట్టారు మొట్టమొదటిసారిగా పరిపాలనలో పేదవాడి కోసరం ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం పెట్టారు అదే ఈ రోజు ఆహార భద్రత అయ్యింది ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజే పేదవాళ్ళకు 35 రూపాయలు పింఛను ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అంతవరకు పింఛను ఇవ్వాలని ఆలోచన కూడా రాలేదు మహిళా విద్య గాని ఇంకో పక్క మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు గాని వెనుకబడిన వర్గాల కోసరం మొట్టమొదటిసారిగా 24% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన వ్యక్తి పక్కా ఇళ్ళు ఇలాంటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పోయిన మహానాడికి ఈ మహానాడికి మనం కూడా కొంతమంది కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం చాలా మందిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాం అదే సమయంలో వాళ్ళందరికీ నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది నందమూరి తారక రత్న కుప్పానికొచ్చి యువగళం ప్రారంభం రోజున ఆ రోజు అక్కడ భాగస్వామి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఆయన కోల్పోవడం జరిగింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బచ్చుల అర్జునుడు రాజవర్ధన్ రెడ్డి కాగిత వెంకట్రావు పుష్పరాజు గారు ఎర్ర నారాయణ స్వామి గారు వలపుల రాజా గారు మూలారెడ్డి గారు ఇలాంటి నాయకుల్ని మనం కోల్పోయాం వారందరికీ కూడా మనం నివాళులర్పించాల్సిన అవసరం ఉంది వీరే కాకుండా ఈ దుర్మార్గమైన పరిపాలనలో అనేక ఇబ్బందులు పాల్పడ్డాం ఏం తమ్ముళ్ళో గుర్తుందా మీకందరికీ అడుగుతున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు కానీ భవిష్యత్తులో ఈ దుర్మార్గంలో వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నాను రాజకీయ రౌడీలకు హెచ్చరిస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు తప్పకుండా మీకు శిక్ష వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి ఈ మహానాడు ద్వారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే అనేక మంది కార్యకర్తలు ఎన్నో అవమానాల పాలయ్యారు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు నాకు అనిపిస్తుంది ఇలాంటి కార్యకర్తలు ఉండడం తెలుగుదేశం పార్టీ అదృష్టం అలాంటి కార్యకర్తలు మీ అందరూ కూడా ఇక్కడ ఉండడం ఇది ఈ పార్టీకి నేను అధ్యక్షుడు కావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఒక నాయకుణ్ణి చంద్రయ్య మా చెరల్లో చంపేసే మునుపు ఒకే మాట చెప్పారు నువ్వు జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలిపెట్టిన కార్యకర్త ఇలాంటి కార్యకర్తల్ని ఉండడం అనేది అది తెలుగు అందుకే తెలుగుదేశం పార్టీ మన నాయకుడు పెట్టిన సందర్భం చూస్తే మంచి ముహూర్తంలో పెట్టారు ఎంతోమంది ఆలోచించారు తెలుగుదేశం పార్టీని దెబ్బతీద్దామని దెబ్బతీద్దామనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కానీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు అది తెలుగుదేశం పార్టీ విశిష్టత ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు అందరూ ఉన్నారు
సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారు ఏం చేస్తే భారతదేశం చేసే విధంగా అనేక సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం పెడితే ఈ రోజు దేశంలో ఆహార భద్రత వచ్చింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే తర్వాత ఈరోజు ఆస్తిలో సమాన హక్కు దేశమంతా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సమక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మీరు ఒకసారి ఆలోచిస్తే 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాం. అప్పటి నుంచి అనేక సంస్కరణలు ప్రారంభించాం. అదే సమయంలో టెక్నాలజీ కూడా ముందుకొస్తే ఆ రెవల్యూషన్లో టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకుని ముందుకు పోయి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం నేర్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక హైదరాబాద్ నగరాన్ని చూసినా, తెలుగువారు ప్రపంచం అంతా చూసినా, అలాంటి నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాం. అప్పటికి విభజన జరిగింది, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. కానీ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అయినా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పింఛను 35 రూపాయలు, తర్వాత నేను 75 రూపాయలు చేస్తే తర్వాత 200 రూపాయలు అయితే 200 రూపాయలని 2,000 రూపాయలు ఒకేసారి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 రెట్లు పెంచాం. అంతేకాదు, రైతుల రుణమాఫీ ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం మిగిలింది కూడా చేశాం. 3-4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మారితే వాళ్ళకి ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులకి 42% ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని మనం ముందుకు పోయాం. అన్ని వర్గాల పట్టుకొట్టాలని వీళ్ళు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చి అదే సమయంలో 5,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్ ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో సహా అనేక విధాలుగా వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చాం. అన్ని వర్గాలకు సబ్ప్లాన్లు పెట్టాం, బీసీ సబ్ప్లాన్ తీసుకొచ్చాం, ఎస్సీ సబ్ప్లాన్ తీసుకొచ్చాం, ఎస్టీలు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాడి పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా అమరావతి తెలుగు వారికి ఒక రాజధాని ఉండాలని ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన రైతులకుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం. పోలవరం ద్వారా నదుల అనుసంధానం జరిగితే ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చనే ఉద్దేశంతో పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాం. తద్వారా మీరు చూస్తే 72% పనులు పూర్తి చేసిన ఘనత 64,000 కోట్ల రూపాయలు. సాగునీటి ప్రాజెక్టుల పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తమ్ముళ్ళు మీ అందరి కోసం ఉద్యోగాల కోసం 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కోసం ఎంఓయూలు చేశాం. 6,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాం. 6,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే ఆ పరిస్థితికి వచ్చే ఒక్క ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండరు ఉందా? జాబ్ క్యాలెండరు అన్నీ పోయినాయి. ఈరోజు ఒక్క విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని, 4 ఏళ్ళు రివర్స్ పాలన, సైకో పాలన, విధ్వంస పాలన, అసమర్థ పాలన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది విధ్వంసం. అక్కడి నుంచే మీరు చూస్తే ఎక్కడికక్కడ పోలీసు రాజ్యం పెట్టి అందరిపైన దాడులు, బీసీలపైన దాడులు చేశారు. 26 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు, నాయకుల్ని అరెస్ట్ చేశారు, వేధించారు. శారీరకంగా ఆర్థికంగా బీసీలపైన దాడులు పెంచే పరిస్థితికి వచ్చారు. హింసా రాజకీయాలు చేశారు. షెడ్యూల్ కులాలు ఇదే జిల్లాలో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ కండ కావరం చంపి అంత్యక్రియలు చేసుకోమని డోర్ డెలివరీ చేశాడంటే ఎంత అహంకారం తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని కోరుతున్నా. అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్క ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. మైనారిటీల్ని, అబ్దుల్ సలాం కుటుంబాన్ని బలవంతపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు 1-2 కేసులు కాదు, ఇష్టానుసారంగా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఏదో పేదవాళ్ళకి పెత్తందారులకి పోరాటం అని. నిన్న ఈరోజు నేను చూశాను రాజమహేంద్రవరంలో మనం మహానాడు పెట్టుకుంటే సిగ్గులేని పేటీఎం బ్యాచ్ మన మహానాడును డిస్టర్బ్ చేయడానికి జెండాలు కడతారా మీరు? ఆటోలు పంపిస్తారా మీరు? ఫ్లెక్సీలు వేస్తారా మీరు? అంటే మన ఇంట్లో ఒక శుభకార్యక్రమాన్ని చేసుకుంటా ఉంటే దాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని రాక్షసుల మారిగా మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అడ్డుకొని ఈ శుభకార్యక్రమాన్ని, ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. కబద్దారు గుర్తుపెట్టుకోండి. మర్యాదగా ఉంటే మర్యాదగా రాజకీయం చేస్తాం, అడ్డు తగిలితే సైకిల్ స్పీడు పెంచాం, తొక్కుకుంటా పోతాం, వదిలిపెట్టాం, వదిలిపెడతామా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చిల్లర రాజకీయాలు, చెత్త రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు. నా జీవితంలో ఎప్పుడు చూడలా ఇలాంటి రాజకీయాలని. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి రెండు కాదు బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం అందరూ నష్టపోయారా లేదా పేదవాళ్ళు నాశనం అయ్యారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందా లేదా గ్యాస్ ధర పెరిగిందా లేదా కడాన తమ్ముళ్ళు మద్యం కొంతమంది పేదవాళ్ళ కలవాటు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని శారీరక బాధ పరిచిపోయి పడుకోవాలనుకుంటారు సైకో కన్ను దాని మీద పడింది అక్కడి నుంచి మీరు చూస్తే రెండు రెట్లు మూడు రెట్లు మద్యం ధరలు పెంచాడు నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు మొత్తం మీ జీవితాలతో మీ ఆరోగ్యంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితితో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఒక పక్క 5 లక్షల కోట్ల రూపాయలు మీ మీద భారం వేశాడు 10 లక్షల కోట్ల రూపాయలు మన మీద పెట్టి అప్పులు తీసుకొచ్చాడు ఇంకో పక్కన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అన్ని దోపిడే దోపిడి ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు గోదావరి నదిలో ఇసుక ఉందా లేదా ఎప్పుడన్నా ఇసుక దొరకని సందర్భం ఉందా మీకు తెలుగుదేశం పార్టీ హయాంలో దొరికిందా లేదా మీకు ఇప్పుడు ఎందుకు దొరకలేదు ఎక్కడికి పోతా ఉంది మొన్నే చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎన్ఆర్ఐ నెలకు 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టి నెల నెల 25,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పంపించాలని పంపించే పరిస్థితి వస్తే ఒక నెల నాకు ఆదాయం రాలేదు కట్టనంటే బలవంతం చేస్తే విధి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఏం తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా సిగ్గుందా నీకు మనుషులను చంపేస్తావా నువ్వు నీ ధన ఆహుతి కోసరం మనుషుల ప్రాణాలు కూడా తీసుకొని ఇలాంటి అరాచకాలు చేసే పరిస్థితి వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు అంటున్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు రాష్ట్రంలో పేదవారికి పెత్తందారులకి పోరాటం అంట యుద్ధం అంట కాదు ఇది క్యాస్ట్ వార్ కాదు క్యాష్ వార్ ప్రజల డబ్బులు దోచే వ్యక్తుల దగ్గర ఆ డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళా ఈ పేదవాళ్ళకి పంచే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతానని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా పూర్ టు రిచ్ పేదవాణ్ణి ధనికులు చేయడం నా ఉద్దేశం ఈ సహజ వనరులు కానీ రాష్ట్ర సంపద కానీ పేదవాడు అన్యాయం చేయాలి తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి వీళ్ళ పేటీఎం బ్యాచ్ కానీ కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా 510 కోట్ల రూపాయలు ఆదాయం ఏం తమ్ముళ్ళు దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల ఆదాయం 508 కోట్లు ఏం వ్యవసాయం చేసావా నువ్వు వ్యాపారం చేసావా నువ్వు పెద్ద తెలివైన వాడివా నువ్వు ఎట్లా సంపాదించావు రాజకీయాన్ని వ్యాపారం చేశాడా లేదా దోచుకున్నాడా లేదా దాచిపెడుతున్నాడా లేదా ఆ డబ్బులు రాబట్టాలా లేదా రాబట్టాలని చెప్పండి ఎట్టి పరిస్థితులు రాబట్టాలని గట్టిగా చేతులెత్తి మీ ఆమోదాన్ని చూపేయండి అంటే ఒకటే అనుకుంటున్నాడు ఈయన ఏం చెప్పినా మనం నమ్మేస్తామని ఆ రోజులు అయిపోయినాయి ఒకటే చెప్తున్నా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా మెక్కిందంతా కక్కిస్తా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇసుక దొంగలు మద్యం దొంగలు భూ కబ్జాలు చేసిన వ్యక్తులు మట్టి మొరమును కూడా కబ్జా చేసిన వ్యక్తులు సెటిల్మెంట్ చేసిన వ్యక్తులు
లెక్కబెట్టుకుంటున్నా. అందరి దగ్గర కక్కిచ్చి ఈ పేదవాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఒక అసమర్థ పాలన, ఒక చేతగాని పాలన, విధ్వంస పరిపాలన వల్ల రాష్ట్రంలో ఆదాయం మొత్తం తగ్గిపోయి ప్రజల మీద భారం పడి అదే మరి అప్పుల పాలైపోయే పరిస్థితికి వచ్చింది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు తెలంగాణ ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదాయం 66,876 కోట్లు, తెలంగాణ ఆదాయం 69,620 కోట్లు. అప్పటికే 2,956 కోట్ల రూపాయలు మనకంటే తెలంగాణ ఆదాయం. ఆ రోజు రెండు రాష్ట్రాలు కూడా నాకు సమానం. ఎందుకంటున్నానంటే ఈరోజు తెలంగాణలో ఆదాయం పెరిగిందంటే ఆ ఆదాయం రావడానికి ఫౌండేషన్ వ్యక్తిని నేనే. దానివల్ల ఆదాయం పెరిగింది. మళ్ళీ ఆలోచించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అదే మారిగా తయారు చేయాలి, ఇక్కడ ఆదాయం పెంచాలి, ఇక్కడ ఆర్థిక వనరులు ఉన్నాయి. పోలవరం ఉంది, గోదావరి ఉంది, అమరావతి నిర్మాణం చేసి 1,000 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, ఇండస్ట్రీస్ పెడితే ఇది కూడా హైదరాబాద్తో సమానంగా తెలంగాణతో సమానంగా అవుతుందని నేను ముందుకు పోయాను. 5 ఏళ్ళు కష్టపడ్డాను. 5 ఏళ్ళు కష్టపడితే 2,956 కోట్ల రూపాయలు డిఫరెన్స్తో ముందు వెనుక వచ్చాం. అదే తెలుగుదేశం అధికారంలో ఉండుంటే ఇప్పుడు తెలంగాణతో సమానంగా పోయేవారం. కానీ ఈరోజు 2022-23కి ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అసమర్థత వల్ల, విధ్వంసం వల్ల, పరిశ్రమలు పారిపోయిన దానివల్ల, అభివృద్ధి ఆగిపోయిన దానివల్ల ఆదాయం బాగా పడిపోయింది. ఎంత పడిపోయిందంటే 66,876 కోట్ల నుంచి 94,916 కోట్ల మంది పెరిగితే తెలంగాణ ఆదాయం 132,175 కోట్లు పెరిగింది. 69,000 కోట్ల నుంచి అంటే దగ్గర దగ్గర 37,259 కోట్ల రూపాయలు తెలంగాణ ఆదాయం పెరిగిందంటే ఎవరు కారణం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం? ఎవరి మీద భారం పడింది? అప్పులు ఎవరి మీద పడతాయి? భవిష్యత్ అంధకారం అవునా కాదా? ఇలాంటివన్నీ చేసి ఈరోజు మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. మహిళలకు న్యాయం చేయలేదు. నేను అందుకనే చెప్పాను ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న మొన్న చర్చలు చేసినప్పుడు నేను ఇటీవల కాలంలో దగ్గర దగ్గర బాధుడే బాధుడికి వెళ్ళా, ఇదేం కర్మలో వెళ్ళా, ఇవ్వగలం 109 రోజులు 110 రోజులు లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అన్నీ తీసుకున్న తర్వాత మొదటి విడత ఎలక్షన్ మేనిఫెస్టో పేరు కూడా మీరు చూస్తే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతో అనౌన్స్ చేస్తానని కూడా నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడే నేను చెప్తున్నా మీ అందరికీ, మీరే వినబోతారు. ఇప్పుడు ఇదైనా చెప్తాను, మళ్ళీ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చే విధంగా, పేదవాళ్ళ పక్షాలు నిలబడే విధంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపడతాం. అందులో 3 వర్గాల్ని మనం ఒకసారి చూస్తే, ఒక వర్గం మహిళలు. ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు. ఒక పక్క గంజాయి పెరిగింది, మద్యపానం పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి, ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చింది.
ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ గాని ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా పక్షపాతి తెలుగుదేశం పార్టీ. అలాంటి మహిళల్ని పైకి తేవడం కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జగన్ మోహన్ రెడ్డి గారి ఆయంలో ఈ సైకో ఆయంలో పేదవాళ్ళు నిరుపేదలయ్యారు. దోపిడీ దరలు అదేచ్చగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి ఆస్తి పెరిగింది. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీకి ఆదాయం పెరిగింది. ఆయన సాక్షి పేపర్కి ఆదాయం పెరిగింది. రైతు ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళల ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. యువత భవిష్యత్తు అంధకారమైంది. ఎక్కడ పోయినా ఒకే మాట చెప్పారు, జాబు రావాలంటే మళ్ళా మీరే రావాలని డైరెక్ట్గా నాకే చెప్పే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది బాధ్యత పెరిగింది. అందుకే యువత ప్రపంచం అంతా ఒక్కసారి మీరు చూస్తే 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఆయుధం ఇచ్చాను, ఐటీ ఆయుధాన్ని ఇచ్చాను. నేను ఆ రోజు చెప్పాను, ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశానికి ఉంది, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉంటారని ఆ రోజే నేను చెప్పాను. ఈరోజు అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు భారతీయులైతే అందులో అగ్రభాగాన ఉండేవాళ్ళు తెలుగు జాతి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మళ్ళీ ఇక్కడుండే యువతని బాగు చేసే బాధ్యత, దారి చూపించే బాధ్యత, వారి సేవల్ని ప్రపంచానికి ఉపయోగించే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత అధ్వానమైన పరిస్థితి మామూలు ఇబ్బందులు కాదు. ఈరోజు దేశంలో ఎక్కువ అప్పుండే రైతు ఎక్కడున్నాడంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. దేశంలో తలసరి అప్పు రైతు మీద 2,45,000 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74,000 దేశంలో ఉంటే 2,45,000 మన రాష్ట్రం. ఆత్మహత్యల్లో 3వ స్థానం రైతులు, కౌలు రైతులు 2వ స్థానం. ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకునే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేదు. ఏదైనా సైక్లోన్ వస్తే పంట కొనే పరిస్థితులు కూడా లేరు. మొన్న అకాల వర్షాలు వచ్చాయి, రాష్ట్రం మొత్తం రైతాంగం నష్టపోయింది. కనీసం ముఖ్యమంత్రి 4 సంవత్సరాలుగా ఒక్క పొలానికి వచ్చి, ఒక ఊరికి వచ్చి, ఒక్క రైతును పరామర్శించిన పాపాను ఉన్నాడా అని నేను అడుగుతున్నా. మొన్న ఈ 2 జిల్లాల్లో నేను రాకపోతే మీ ధాన్యాన్ని కొనేవాళ్ళ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను కాబట్టి రాత్రి రాత్రి వచ్చి ధాన్యం కొన్నారు. అది కూడా మళ్ళీ ఎక్కడికక్కడ కట్టింగ్లు పెట్టారు. ఎన్నికలు తమ్ముళ్ళు 6 కేజీలు బస్తాకు 200 రూపాయలు అవునా కాదా? ఎవడికి పోయినాయి ఇవి? ఇందులో కూడా కమిషన్ కొట్టే పరిస్థితికి వచ్చారు. రైతులు పూర్తిగా దగాగా పడ్డారు. అలాంటి అన్నదాతకి ఈరోజు ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. అందుకే నేను అడుగుతున్నా, ఈ మహానాడు ద్వారా చెప్తున్నా, జగన్ పని అయిపోయింది, మళ్ళీ జీవితంలో రాడు, రాలేడు. మళ్ళీ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. బాలకృష్ణ డైలాగ్ ఉంది,
समय लेदु मित्रमा कार्यकर्तलंदरिनी कोरुतुन्ना नेनु ई रोजु मनकु ओक बाध्यत उंदि आ बाध्यतनु मीरु ओकसारि चूस्ते मनकु जगन मोहन रेड्डिकि व्यत्यासं ओकसारि चूस्ते జగన్ ఆలోచన ఆయన ఆస్తులను పెంచుకోవడం ఆదాయాన్ని పెంచుకోవడం 24 గంటల అధికారాన్ని కాపాడుకోవడం మన ఆలోచన 24 గంటల ప్రజల గురించి పేదవాళ్ళ గురించి వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మనం ఆలోచిస్తాం జగన్ ఆలోచన హత్యలు చేయడం హత్యలు చేసిన వాళ్ళని కాపాడడం ఏం తమ్ముళ్ళు వివేకానంద రెడ్డి బాబాయి కేసు అడుగుతున్నా అన్ని వేళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ పైనే చూపిస్తున్నాయా లేదా ఇది అంతప్రత్యవనా కాదా దీనికి సమాధానం జగన్ మోహన్ రెడ్డి చెప్పాలా లేదా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా లేదా ఇది అన్యాయమవనా కాదా హత్యలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా కానీ మీకు ఇంకా కోపం రాలేదా అలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ ఆలోచనల్ని డ్రగ్స్ గంజాయి జేబ్రాండ్ మధ్యం ఇసుక దోపిడీ సహజ వనరుల దోపిడీ మన ఆలోచనల్ని పెట్టుబడులు రావాలి యువత బాగుండాలి ఉద్యోగాలు రావాలి ఆదాయం పెరగాలి వీళ్ళది మీరు చూస్తే అధికార అహంకారం వాళ్ళది రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన 24 గంటల మంది వాళ్ళ రోజుకి ఎంత దోచుకోవాలని ఆలోచిస్తే మన రాష్ట్రానికి ఏం చేయాలి ఏ విధంగా ఉపాధి కల్పించాలి పేదల జీవితాల్లో వెలుగెట్టే వాళ్ళం మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం వాళ్ళు 24 గంటల రాజకీయమే ఆలోచిస్తారు మనం 24 గంటల ప్రజాహితాన్ని గురించి ఆలోచిస్తున్నాం ఆ రోజు కూడా నేను గాని కొంత రాజకీయం ఆలోచించుంటే ఈ దుర్మార్గుడి పాలన వచ్చేదే కాదు భవిష్యత్తులో అట్లా కాకుండా ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన అతనికి బానిసలుగా ఉంటేనే టికెట్లు ఇస్తారు మనం సమర్థులకి చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం వాళ్ళ చట్టసభలకు రౌడీల్ని పంపిస్తారు బూతులు తిట్టే వాళ్ళు పంపిస్తారు మనం విద్యావంతుల్ని ఆదర్శవంతుల్ని పంపిస్తాం ఒక సైకో మీరు చూస్తే జగన్ స్వలాభమే చూస్తాడు మనం ఎంచోపైన రాష్ట్ర భవిష్యత్తు కోసమే తపన పడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క వాళ్ళది ధనబలం మంది ప్రజాబలం అందుకనే వాళ్ళని చూస్తే మంది విజన్ పాలిటిక్స్ వాళ్ళది ప్రెజెంట్ పాలిటిక్స్ ఇది వాళ్ళకు మనకు డిఫరెన్స్ నేను అందుకనే మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా ఈ రోజు ఈ మహానాడులో కురుక్షేత్ర యుద్ధం డిక్లేర్ చేస్తున్నాం రేపు జరిగేది కురుక్షేత్ర యుద్ధం సిద్ధమా మీరని అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి సిద్ధమని పోరాటానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించండి మేము సిద్ధంగా ఉన్నామని అదే మరిగా ఈ యుద్ధానికి పోయేటప్పుడు సైనికులకు ఆయుధాలు కూడా ఇవ్వాలి కర్తవ్యాన్ని కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా మొదటి విడత ఏదైతే భవిష్యత్తుకు గ్యారంటీ నేను అనౌన్స్మెంట్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్రం మొత్తం అంతా కూడా ఆలోచిస్తున్నారు కష్టకాలంలో ఏం చేస్తారో చూద్దామని నేను ఒకటే హామీ ఇస్తున్నా
కష్టపడడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్ళకి చేర్చడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అవినీతి పరులకు కట్టడి చేస్తే ఆ డబ్బులు మళ్ళా పేదవాళ్ళకి గాని ఖర్చు పెడితే డబ్బులు పెద్ద కష్టం కాదు అది చేసి తెలుగుదేశం పార్టీ నిజాయితీ నిరూపించుకుంటాం ఇప్పుడే మీరు చూస్తారు ఏమేమి అనౌన్స్ చేస్తున్నామని అయి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకసారి దయచేసి నాయకులందరూ తమ తమ స్థానాల్లోనే నిలబడాలి అధ్యక్షుల వారు స్క్రీన్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు అవి మనకి డిజిటల్ స్క్రీన్ మీద కూడా వస్తాయి ఎవరు ముందుకు రావద్దు ప్లీజ్ ఎవరి స్థానాల్లోనే వాళ్ళు నిలబడాలి ప్లీజ్ నాయకులందరూ కూడా దయచేసి ఎవరి స్థానాల్లోనే వాళ్ళు నిలబడండి అధ్యక్షుల వారి చేత మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వబోతోంది ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ పతకాల ప్రకటన తోటి దయచేసి మహాశక్తి ఈ రాష్ట్రంలో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం యువకుల పేరుతో యువకుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నదాత పేరుతో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ ఇంటింటికి నీరు పూర్ టు రిచ్ పేదలని ధనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ రాబోయేటువంటి ప్రభుత్వం మనదే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనేది నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ
ముందుకొచ్చింది. మీ కష్టాలు నేను చూశాను. చాలీ చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానన్నాడు, మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు, బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా, జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత, వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా. తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆ రోజు చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది, ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత. అదే ఈరోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఏమమ్మా దీపం ఇచ్చా నేను, దీపం పెట్టాను మీకు అవునా జ్ఞాపకం ఉందా? సమైక ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని, ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి, కడుపు నిండా పొగబోయేది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా? వంట చేయడం సులభం అయిందా లేదా? మీటింగ్లో చెప్పాను, ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి, ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి, ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది, కావాలంటే వంట చేయడం కష్టం కాదు, మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు,
వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా. ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టెపొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదేవిధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి, అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. టీవీల్లో చూసే మా ఆడబిడ్డలు మీరు కూడా చప్పట్లు కొట్టండి, అభినందించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్ శత జయంతి, ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. ఏం తమ్ముడు బాగుందా? అదిని పోయిందా లేదా? అందుకే ఈ 4 కార్యక్రమాలు మహాశక్తి. మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది, నాది. తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, యువగళం, యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం. నిన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ముందుకు రండి, దూసుకెళ్ళండి, మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3000 రూపాయలు ఇస్తా, ఇస్తాను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్పండి, యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది? మీకు కులాలు కావాలనా, మతాలు కావాలనా, ప్రాంతాలు కావాలనా, నీ భవిష్యత్తు కావాలనా? మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కులాల రొంపిలో దిగొద్దండి,
మతాల రొంపిలో దిగొద్దండి. అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నమ్మొద్దండి. మూడు రాజధానుల పేరు చెప్పి మూడు ముక్కలు ఆట ఆడి ఈరోజు అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలుగేళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు? ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సైకో కాకపోతే బుద్ధి ఉందా ఇతనికి? ఇతని యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం? బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు, గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని, నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి. మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా, మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఒక మహానగరాన్ని, ఆధునిక నగరాన్ని, యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని, సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడే ఈ ముఖ్యమంత్రి, ఏమనాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యువతని, ఎవరైనా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది, యువతకు కావాల్సింది భవిష్యత్తు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటివి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా. అదే మరిగా ఈరోజు అన్నదాత, దేశానికి తిండి పెట్టిన అన్నదాత, కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు, ఆఫీసులు మూసేశారు, లాక్డౌన్లో పెట్టారు, కానీ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? అన్నదాత అవునా కాదా? ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండుండేదా ఇప్పుడు మనకు? కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి. అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేటవునా కాదా అని అడుగుతున్నా. అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఒకప్పుడు నేను ఆలోచించా, రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ అమెరికాలో, ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే, ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి రైతును ఆదుకుంటాం, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి,
రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ మోడే కాకుండా తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే ఇంటింటికి నీళ్లు ఇవ్వలేకుండా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఆలోచించాను గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కూడా కట్టి ఆ ఊర్లో ఉండే చెత్త కాంపోస్ట్గా కన్వర్ట్ చేయాలి పెడితే మళ్ళా ఈరోజు చెత్తతో గ్రామాలన్నీ కూడా నిండిపోయి దారంతా కూడా చెత్తేసి గ్రామాలకు పోవాలంటే చెత్త సోగతం చెప్పే పరిస్థితికి వచ్చింది. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు. అందుకే ఇంటింటికి మంచి నీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినిచ్చే కార్యక్రమం మంచినీరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా యువకాలంలో ఎక్కడ పోయినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా ఉంది, దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను. ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను మొత్తం మీతో చర్చిస్తా ఇంకా ఏం చేయాలో. నా బీసీల కోసం 142 కులాల కోసం 54 సాధికార కమిటీలు వేసా. ప్రతి ఒక్క బీసీని ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరో కార్యక్రమం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఇది 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చి 93 ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్నాం, సంపద సృష్టించాం, కానీ ఆ సంపద కొంతమందికే వెళ్ళింది. ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీనికి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. అవసరమైతే సమాజంలో కొంతమంది పైకి వచ్చారు, పేదవాళ్ళ వల్ల వచ్చారు, సమాజం వల్ల వచ్చారు. అలాంటి పైకి వచ్చిన మీరు మీకుండే వనరులు కానీ మీ నాయకత్వాన్ని కానీ ఉపయోగించుకొని ఒకరు ఒకరిని కానీ ఒకరు ఎక్కువ మందిని కానీ పేదరికం నుంచి ధనికులు చేసే కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు ఈరోజు 100 సంవత్సరాలైన చరిత్రలో మిగిలిపోతున్నారంటే ఆయన కూడా ఒక మనిషే, అచంచల విశ్వాసంతో ముందుకు పోయాడు.
నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను, మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. హై స్కూల్ పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచాను. వంకల్లో వాగుల్లో పొలాల్లో కొండలు ఎక్కి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకొచ్చా. ఈరోజు మీరందరూ చూస్తే ఆర్థిక వ్యవస్థలో కానీ పరిపాలనలో కానీ విజన్లో కానీ ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దానికి మీరిచ్చిన ప్రోత్సాహం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటప్పుడు ప్రతి ఒక్క పేదవాణ్ణి ఎందుకు ధనికుడిని చేయకూడదనేది నా సంకల్పం. ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు, ఈరోజు సాధ్యం. దానికి కారణం టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా మానిటర్ చేసే అవకాశం వచ్చింది, శక్తి వచ్చింది, లీడర్షిప్ ఉంది. ఇవన్నీ ఉపయోగిస్తే సాధ్యం. 2047కి భారతదేశం ప్రపంచంలో 2 అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే 1 అవుతుంది. భారతీయులు ప్రపంచం మొత్తం అత్యంత ఇన్ఫ్లుయెన్సులు కలిగిన వ్యక్తులుగా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. సంపద సృష్టించడమే కాదు, సేవలు అందించడమే కాదు, ప్రపంచంలో పరిపాలనలో కానీ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్లో కానీ కంపెనీ నడపలో కానీ భారతీయులే ముందుంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో నా సంకల్పం ఒకటి, భారతదేశంలో పేదవాళ్ళు లేకుండా ఇటు ప్రభుత్వం, అదే మరి పేదవాళ్ళని అన్ని విధాలా పైకి తేవాలి. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టించావు, ఇప్పుడు నేషనల్ హైవే వస్తామని చూశారు మీరు. 25 ఏళ్లకు మనకు 2000 కంటే ముందు అలాంటి నేషనల్ హైవే మనకు లేదు. గుజరాత్ మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే 4 రోజులు ప్రయాణం. ఈరోజు ఏవి ఎంత ఈజీ అయిపోయిందో మీరు చూశారు. ఒకప్పుడు ఫోన్లు ఉండేటివి కాదు, ఈరోజు ఫోన్లు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇండియా ఇంటికాడ నుంచి కూర్చుంటే అమెరికాకు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నా సంకల్పం ఈసారి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాణ్ణి ధనికుని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 2004 వరకు కానీ హైదరాబాద్ చూసి 9 ఏళ్లలో ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని విధ్వంసం చేయలేదు కాబట్టి ఆటో పైలట్లో వెళ్ళింది. ఇక్కడ 2014 నేను తయారు చేసిన విజను 2029కి